సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు శాంతినగర్లో అక్రమంగా తయారవుతున్న కల్తీ అయల్ తయారీ కేంద్రాలపై అధికారులు ఆకస్మిక దాడి చేశారు. జంతు కళేబరాలతో కూడిన మాంసంతో కల్తీ అయల్ తయారవుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం కేంద్రాన్ని సీజ్ చేశారు. తయారీ దాడులతో పాటు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ తయారీ కేంద్రాలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. వెటరినరీ ఆఫీసర్ వెస్ట్ జోన్ జిహెచ్ఎంసి ఈ రోజు ఇక్కడ మన ఇజాజ్ దగ్గర ఉదయం డ్రైనేజ్ కంప్లైంట్ మీద కార్పొరేటర్ గారును మెడికల్ ఆఫీసర్ ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది. రావడం వలన ఈ ఇంటి పక్కన ఉన్న వారు పేరు శంకర్రావు, ఈ వారు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ రోజు మన అనిమల్ ఫ్యాట్ని కరగదీస్తున్నారు, స్మెల్ వస్తుందని చెప్తే వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు రైడ్ జరగడం జరిగింది. దీంట్లో 4 డబ్బాలు ఆల్రెడీ వాళ్ళు అనిమల్ ఫ్యాట్ను మన పశువుల కొవ్వుతో తయారు చేసిన ఘీను పట్టుకోవడం జరిగింది. 4 డబ్బాలు ఉన్నాయి. వీళ్ళ మీద మేము మా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా కేసు బుక్ చేసి పోలీసులకు హ్యాండ్ వచ్చాము. నువ్వే అంటారు, నెయ్యి నెయ్యి అంటే అనిమల్ ఫ్యాట్ కొవ్వును తయారు చేసి ఒక లిక్విడ్ రూపంలో పెట్టారు. మా తెలిసి అయితే జరగదండి. ఇక్కడ బుచ్చర్స్ ఎవరెవరు చేస్తున్నారంటే ఇక్కడ మన కటిక బస్సులో 4-5 ఉన్నారు, ఈడ ఒక 3 ఉన్నారు. వీళ్ళు చేసే బిజినెస్ చేసే వాళ్ళందరూ అదే పని చేస్తున్నాం అనేది వాడు చెప్పింది. తయారీదారుడు మా దగ్గర లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. లైసెన్స్ ఏమైనా ఇచ్చారా? దీనికి అసలు ఇల్లీగల్ అండి. ఇక్కడ స్టోరేజ్ మన జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా వీటిని ఫ్యాట్ను కలెక్ట్ చేయడం కానీ స్టోరేజ్ చేయడం కానీ ఆయిల్ తయారు చేయడం కానీ ఇల్లీగల్, కాబట్టి వాటికి ఎటువంటి పర్మిషన్ లేదండి. వాటికి వాటికి బీఫ్ వాళ్ళు బీఫ్ షాప్ నడిపిస్తున్నారు. బీఫ్ షాప్ లో వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ఆయిల్ తయారు చేయడానికి మాత్రం జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ అనేది ఉండదండి. పటాన్చెర్ నుంచి భారీ ఎత్తున జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా 521, 539, 596 and 487 సెక్షన్ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి కేసు బుక్ చేస్తారు. పటాన్చెర్ నుంచి భారీ ఎత్తున సిటీకి తరలిస్తున్నారు, రాజధాని తరలిస్తున్నారని సమాచారం ఉంటుంది. మీరు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇక్కడ మా ఏరియాలో ఉన్న వాటిని మేము కంట్రోల్ చేస్తామండి. ఇట్లాంటి మళ్ళా ఇటు నుంచి పటాన్చెర్ నుంచి సిటీకి తరలిస్తున్నారు, మా దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు చెప్తున్నా గతంలో ఎలాంటి కేసులు అయినాయి ఇక్కడ పటాన్చెర్లో? గత 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి కుకట కటిక బస్సులో అయింది. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ తనిఖీలు చేస్తూనే ఉన్నాము. లాస్ట్ టైంలో ఒకసారి పట్టుకున్నాం గాంధీ జయంతి రోజు, అప్పుడు ఉన్న ఫ్యాట్ కొవ్వు అని ఎత్తుకుపోయినాము. వాళ్ళ మీద కూడా కోర్టు కూడా కేసు పంపించాము. ఇప్పటికే కోర్టుకి 3 సార్లు ఫైన్ కూడా కట్టేసి వచ్చారు.